మొత్తానికి భాషలు తారువారైపోయి చెదిరిపోయారు. చెదిరిపోయారే కానీ మనుషుల హృదయములో దైవావేశం, దైవాన్వేషణ మాత్రం చెదిరిపోలేదు. మనిషి బాబేలు గోపురం దగ్గర చెదిరిపోయాడే కానీ, చెదిరిపోయిన ఆ రోజు నుండి దూరమైపోయిన దేవుని కలుసుకోవాలని వెతుకులాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, ఆ వెతుకులాటలో పుట్టిందే మతం. ఏ మతాన్ని తప్పుపట్టడానికి లేదండి, వినండి, ఏ మతాన్ని తప్పుపట్టడానికి లేదు. ప్రతి మతం ఎందుకు పుట్టిందంటే దేవుని కలుసుకోవటానికి మనిషి ప్రారంభించిన వెతుకులాటే మతం. చెప్పలు కొడదాం గట్టిగా. చివరికి కొంతమంది అంటారు ఏదో పైకి దేవుడు లేడని వాదిస్తారు, కానీ పైకి దేవుడు లేడు అంటారు కానీ వాళ్ళ గుండె లోపల మాత్రం చెప్పాలి. హేతువాదకులు ఉంటారు కదా, వాళ్ళ వాదన ఏంటంటే దేవుడు లేడు, దెయ్యం లేదు, దేవుడు లేడు దయ్యం లేదని పైకి అంటారు. కానీ మీకు తెలుసా, వాళ్ళ గుండె లోపల కూడా ప్రభువా నేను అనవసరంగా ఈ మాట అంటున్నానే అనే భయం వాడు కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాగే ఒక చోట దేవుడు లేడనే జ్ఞాన సభలు జరిగాయట. దేవుడు లేని జ్ఞాన సభలు 3 రోజులు జరిగాయట. ఆ జ్ఞాన సభల్లో వర్తమానం అందించడానికి ప్రపంచ దేశాల నుంచి వక్తలు వచ్చారట. 3 రోజులు అనర్గళంగా ప్రసంగం చేశారు. ఏమని తెలుసా, దేవుడు లేడంటే లేడు, ఉంటే కనపడమను, ఇప్పుడు కనపడమను, మేము నమ్ముతాం దేవుడు లేడంటే లేడు. అద్భుతంగా బాక్సులు బగిలిపోయేటట్టుగా అరుచుకుంటూ కేకలేసుకుంటూ ప్రసంగం చేశారు. 3 రోజు మీటింగ్ అయిపోయిన తర్వాత వందన సమర్పణ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉంటుంది కదా, ఆ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి ఒక ఆయన నిలబడి అన్నాడట, దేవుడు లేడు అనే ఈ జ్ఞాన సభలు దేవుని దయ వల్ల చక్కగా జరిగాయన్నాడట. ఏమన్నాడు, దేవుడు లేడనే ఈ జ్ఞాన సభలు దేవుని దయ వల్ల చక్కగా జరిగాయి. అంతసేపు విన్నవాళ్ళు ఏం మాట్లాడాడు అయ్యుడు, ఏ సభలు, దేవుడు లేడనే ఈ జ్ఞాన సభలు అంటే బిడ్డలారా, దేవుడు లేడు అని పైకంటున్నాడు కానీ ప్రతి నరుని గుండెల్లో దేవుని కోసమైన వెతుకులాట ఉంది. అందుకనే ఇన్ని మతాలు పుట్టుకొచ్చాయి. ఏ మతాన్ని మనం తప్పుపట్టడానికి అవకాశం లేదు. మతం అనే పేరుకు సంస్కృతంలో ఉన్న అర్థం ఏంటంటే అభిప్రాయం. చెప్పండి, నా అభిప్రాయంలో నుంచి పుట్టుకొచ్చింది నా మతం, ఇంకొకటి అభిప్రాయంలో నుంచి పుట్టుకొచ్చింది ఇంకొక మతం, నీ అభిప్రాయంలో నుంచి పుట్టుకొచ్చింది ఇంకొక మతం. ఏ మతాన్ని నమ్మనోడు రెట మతం. మీకు అర్థమవుతుందా, ఒక వ్యక్తి ఒక అభిప్రాయాన్ని వెల్లడి చేశాడు. ఏమని, మనం దేవుణ్ణి కలుసుకోవాలంటే అన్నదానం చేయాలి అన్నాడు ఒక ఆయన. తప్పేవి కాదు. ఎందుకు ఆ ప్రయత్నం చేశాడంటే ఆలోచన ఒక్కటే. ఏదైనా తోటలో ఆదాము దేవునికి దూరం అయిపోయాడు, బాబేలు గోపురం నుండి చెదిరిపోయిన తర్వాత వెతుకులాట ప్రారంభమైంది. ఎలాగైనా దేవుని కలుసుకోవాలి. ఎందుకయ్య అన్నదానం చేస్తున్నావు, దేవుని మనసు గెలుచుకోవాలని. ఎందుకయ్య భూదానం చేస్తున్నావు, దేవుని మనసు గెలుచుకోవాలని. ఎందుకయ్య వస్త్రదానం చేస్తున్నావు, దేవుని మనసు గెలుచుకోవాలని. ప్రతి మతం, ప్రతి ప్రయత్నం, ప్రభు బిడ్డలారా, దేవుని వెతుకులాటలో పుట్టిందే మతం. దేవుని కోసమైన వెతుకులాటలో పుట్టిందే మతం. కానీ ఆ మతం ద్వారా మనుషుడు దేవుని కనుగొనలేకపోయాడు. మనుషుని కోసం దేవుడు వెతుకులాట ప్రారంభించిన వెతుకులాటే క్రిస్మస్. అందరూ చూడండి, ఏమిటయ్యా క్రిస్మస్ అంటే, మనుషుడు దేవుని వెతకటం ప్రారంభించాడు. అయ్యా దేవుని ఎట్లా కలుసుకోవాలనుకుంటున్నావు, బలిపీఠాలు కట్టండి. ఎలా దేవుని కలుసుకోవాలనుకుంటున్నావు, ఆ మధ్య ఒక చోట ఓ ప్రాంతానికి వెళ్ళాను, ఊరి పేర్లు చెప్పకూడదు, అది భయంకరమైన ఫ్యాక్షనిజం ఏలుబడి చేసి, ఆ చెల్లెళ్ళు ఇక్కడే ఉన్నారు ఇక, ఆ ఫ్యాక్షనిజం ఏలుబడి చేసేటువంటి కార్యక్రమాలు అంట. నేను అడిగాను, ఏంటయ్యా ఈ ఊరి పరిస్థితి అంటే, అయ్యా ఈ ఊరిలో ఉన్నంత నరహంతకులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేరండి అన్నాడు. అని ముగింపులో ఏమన్నాడు తెలుసా, ఈ ఊర్లో ఉన్నన్ని దేవాలయాలు ప్రపంచంలో ఎక్కడ లేవన్నాడు. మర్డర్ చేసి జైలుకి వెళ్తాడు, ఓ 2 సంవత్సరాలు బయటకు వచ్చేటప్పుడు చేసిన పాపం పోవాలంటే ఓ గుడి కడితే పాపం పోద్ది, ఓ దేవాలయం కొడితే పాపం పోద్ది. చంపటం, జైలుకి వెళ్ళటం, గుడి కట్టడం, చంపటం. చూడండి, ఆ నరహంతకుడు కూడా వెతుకులాట. ఏ వెతుకులాట, వాడు కూడా దేవుని కోసం వెతుకుతున్నాడు.
బిడ్లరా, ఈ వెతుకులాటలన్నీ వాస్తవమే, కానీ ఒక దైవజనుడు అంటాడు, పరిమితుడైన మనుష్యుడు తన వెతుకులాటలో అపరిమితుడైన దేవుణ్ణి కలుసుకోలేడు. పరిమితుడైన దేవుడు, పరిమితుడైన మనుష్యుడు అపరిమితుడైన దేవుణ్ణి తన ప్రయత్నం ద్వారా కలుసుకోలేడు అన్న సంగతి ఆకాశమందలి దేవుడు గుర్తించి, ఆ అనంతుడైన దేవుడే, అపరిమితుడైన దేవుడే ఒక పరిమితి కలిగిన మానవుడిగా భూమి మీదకు దిగి వచ్చాడు. ఈ చిగురు మాట్లాడుతూ ఉంది, ఓ బహుమానం పోగొట్టుకున్న వారులారా, నిజ దేవుడు ఎవరో తెలియక వెతుకులాట్లో ఉన్నవారులారా, దేవుడని ఎవరిని పిలవాలో ఎవరిని ఆరాధించాలో తెలియక అటు ఇటు ఊగిసలాడుతున్న వారులారా, మీరు ఏనాటికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అనంతుడైన దేవుని మీరు కలుసుకోలేరు. కాబట్టి పరలోకాన్ని మిమ్మను కలపాలని, దేవుణ్ణి మిమ్మలను కలపాలని యేసుక్రీస్తు ప్రభువారు మానవ మాతృడిగా భూమి మీదకు దిగొచ్చాడు, మనుష్య కుమారుడిగా దిగొచ్చాడు. బిడ్డలారా, ఈ చిగురు మనుష్య కుమారుడిగా ఎందుకు దిగొచ్చాడంటే, బాగా ఆలోచించండి, ఆయన మనుష్య కుమారుడిగా భూలోకానికి దిగి రావటానికి కారణం, భూలోకంలో ఉన్న మనుష్య కుమారులను, మనుషుల కుమార్తెలను దేవుని కుమారులుగా మార్చాలని దేవుడు కోరుకున్నాడు. మరలా బహుమానాన్ని ఇవ్వాలనుకున్నాడు, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరలోకంలో ఉన్న దేవుణ్ణి భూలోకంలో ఉన్న మనిషిని కలపాలి అంటే, భూలోకంలో ఉన్న మనుషుడు ఒక్కడు సరిపోడు, పరలోకంలో నుంచి వచ్చినటువంటి వాడు కావాలి. యేసుక్రీస్తు ఎవరో తెలుసా? సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు, సంపూర్ణమైన దైవత్వం కలిగిన వాడు, సంపూర్ణమైన మానవత్వం కలిగిన వాడు. గమనించండి, మనుషుడు దేవునితో కలవాలన్నా, దేవుడు మనుషుడితో కలవాలన్నా, వీళ్ళిద్దరిని కలిపే రెండు స్వభావాలు కలిగిన వ్యక్తి కావాలి. ఆ వ్యక్తే నేను ప్రకటించే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మధ్యవర్తి మాత్రమే నన్ను వాళ్ళను కలపగలడు. ఆ మధ్యవర్తే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు. మధ్యవర్తులు లేరు, మధ్యవర్తి ఒక్కడే, ఆ ఒక్కడే క్రీస్తు యేసు అనే నరుడు. బిడ్డలారా, క్రైస్తవులుగా మనందరికి ఉండే ఒక ఇబ్బంది ఏంటంటే, ఒక మతాన్ని అసలు పొరపాటున ఏ మతాన్ని మనం కించపరచాల్సిన అవసరం లేదు. ఎందుకు? ప్రతి మతం దేనికోసం పుట్టింది చెప్పాలి, చెప్పాలి, దేవుని కలుసుకోవాలనే ఆలోచనతో. చాలాసార్లు ట్రైన్లో ప్రయాణమే వెళ్ళేటప్పుడు, కొన్ని గంటల ప్రయాణమే వెళ్ళేటప్పుడు ఆ ట్రైన్లో ప్యాసింజర్స్ కనపడుతూ ఉంటారు. బైబిల్ చదువుకుంటా మేము వెళ్తూ ఉంటే వాళ్ళు ప్రక్కనే వచ్చి మాట్లాడుతూ, ఒక ఆయన మంచి బ్రాహ్మణుడు, చాలా మంచివాడు, చాలా మర్యాదస్తుడు, నా పక్కన కూర్చొని ఆయన అంటాడు, అయ్యా యేసుబాబు అంటే నాకు కూడా చాలా ఇష్టం అయ్యా, మనమందరం యేసయ్య అంటాం, పాపం వాళ్ళేమంటాడో తెలుసా, యేసుబాబు. అసలు ఆ పేరు ఇంటేనే ఎంత ముద్దు వస్తుందో, నాకు కూడా అనిపిస్తుంది మనం కూడా యేసయ్యని పట్టుకొని యేసుబాబు, అసలు ఆ పేరు చూడండి ఎంత బాగుంటుందో అంటాడు ఆ పెద్ద ఆయన. అయ్యా యేసుబాబు అంటే మీకే కాదయ్యా, మాకు కూడా చాలా ఇష్టం అయ్యా. అయ్యా పంతులు గారు, యేసుబాబు అంటే మీకు కూడా ఇష్టమేనంటే, ఇష్టం కాకపోవటం ఏంటయ్యా? ఇష్టమేనయ్యా అన్నాడు. మాట్లాడట్లు మాట్లాడితే ఇష్టమే కానండి, అయినా నేను అంటాను, ఎక్కడో అమెరికాలో పుట్టిన దేవుణ్ణి మనకెందుకు తీసుకొచ్చారండి, మనకింతమంది ఉన్నారు కదా, ఆ దేవుణ్ణి ఎందుకు తీసుకొచ్చారండి అన్నాడు. మీ క్రైస్తవులో మాకు నచ్చింది ఇదేనండి, మేము ఎంతమంది దేవుళ్ళకైనా అవకాశం ఇస్తాం, మీరు మాత్రం మాకు అది నచ్చదండి. మీ లోపట యేసుబాబు అంటే మాకు ఇష్టమండి, మా ఇంటి పక్కన పాస్టర్ గారు ఉన్నాడు, అప్పుడప్పుడు ఎవరికి తెలియకుండా, పాస్టర్ గారు కానుక పంపించి మాకు ప్రార్థన చేయమంటాం, ఇవన్నీ చేస్తాం, కానీ మీ దగ్గర మాకు నచ్చింది ఏంటంటే మేమేమో అందరినీ కలుపుకుంటాం, మీరు ఎవరిని కలుపుకోరండి, మాకు అది నచ్చదండి. పాస్టర్ గారు కొంచెం మీ వాళ్ళకి మీరు చెప్పి కొంచెం మార్చొచ్చు కదా అన్నాడు. ఏమండి మనం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటున్నాం, ఒక్క మాట అడుగుతా ఏమనుకోరు కదా అన్నాను. ఒక్క మాట కాదండి, 10 మాటలు అడిగినా యాక్సెప్ట్ చేస్తాను, మనం అన్నదమ్ముళ్ళలాగా ఉన్నాం, మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం అన్నాడు. స్టార్ట్ చేశాడు, ఏమండి మీకు పెళ్ళి అయిందా అన్న? అయిందండి అన్నాడు. నేను ఒక మాట అడుగుతానండి, పెళ్ళి అయిన తర్వాత మీరు ఒక మీరు కలుసుకుని మీరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు మీ ఫస్ట్ నైట్ మీ భార్యతో మాట్లాడేటప్పుడు మీ భార్యను పట్టుకొని నువ్వు కూడా నా భార్యవే అని అన్నావు అనుకో,
నీ భార్య ఏం చేస్తుందండి, చేసేదేమన్న మారు మాట మాట్లాడకుండా రే యూజ్లెస్ ఫెలో చలో కుదరదు. ఏమి లేదండి, ఊరక క్యాజువల్గా నువ్వు కూడా నా భార్యవేనే అని అనొచ్చు కదా అన్న అట్టండి. అంటే ఇంకేమన్నా ఉంటుందా, ఏమనుకోదండి, మనం సరదాగా మాట్లాడుకుందాం మనం అన్నదమ్ముళ్ళు. ఇప్పుడు నీ భార్య నిన్ను పట్టుకొని ఏమండి మీరు కూడా, మీరు అట్ట మాట్లాడదు పాస్టర్ గారు, ఎట్ట అట్టట్ట భార్య అట్టంటే అట్టు ఎట్టూరుకుంటాం. నేను అన్న తండ్రి వెళ్తా ఉంటే ఆయన కూడా మా డాడీయే, ఆమె కూడా మా మమ్మీయే అని అన్నారు. ఒక భార్యే తన భర్త విషయంలో అంత నిష్ఠ కోరుకుంటే, ఒక భర్తే తన భార్య విషయంలో అంత నిష్ఠ కోరుకుంటే, ఓ కొడుకే తండ్రి విషయంలో అంత నిష్ఠ కోరుకుంటే, ఆయనే నా తండ్రి అనాలి, ఆయనే నా భర్త అని అనాలి. నా దేవుడు కూడా ఏం కోరుకుంటాడంటే ఆయనే నా దేవుడు, ఆయన తప్ప వేరొక ఆధారము లేదు, ఆయన కూడా నా భర్తే అని ఒక భర్త ఒప్పుకున్నప్పుడు ఆయన కూడా నా దేవుడే అంటే నిష్ఠ కలిగిన నా దేవుడు ఎట్లా ఒప్పుకుంటాడండి. నా యేసు ప్రభు ఎవరో తెలుసా, వెల్పులలో మహనీయుడైనటువంటి దేవుడు, కోటాను కోట్ల దేవదూతల గణము చేత సైన్యముల గతిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవరాత్రులు గాన ప్రతిగానాల చేత ఆరాధించబడుతున్న ఏకైక పవిత్రమైనటువంటి దేవుడు. ఏమండి ఆ దేవునితో పోల్చుకుంటే మన బ్రతుకులు రాత బ్రతుకులండి. వాక్యం ఏమంటుందంటే ఆ దేవుని ఎదుట మన నీతి క్రియలు, మురికి గుడ్డల లాంటి క్రియలు కలిగిన మనకే ఎంత నిష్ఠ ఉంటే, నిష్ఠ కలిగిన దేవుడు తనను ఆరాధించేటప్పుడు ఎంత నిష్ఠను కోరుకుంటాడండి. మాకున్న అభిప్రాయం ఇదండి. ఇప్పుడు మీరు చెప్పండి మేము చేసే తప్ప అన్న అయ్యగారు దీని లోపల ఇంత ఉందా, ఎంతేంటి చాలా ఉంది, కాదే చెప్పడానికి టైం లేదు, ఎంత కాదు చాలా ఉంది. చివరికి అన్నాడు మీరు చెప్పేది కరెక్ట్ అండి, మీరు చెప్పేది కరెక్ట్ అండి. ఇప్పుడు కరెక్ట్ అన్న తర్వాత మనం వదిలిపెడతామా, ఇదే కరెక్ట్ అన్నప్పుడు ఇది కరెక్ట్ అయిన తర్వాత ఈ దారిలోకి రావచ్చు కదా, ఎట్ట వస్తామండి తరతరాల నుంచి వస్తామండి. అయినా దాన్ని తప్పట్టడానికి లేదు, అది కూడా దేవుని కనుగొట్టడానికి ప్రారంభించిన ఏదో ఒకరోజు ఆ మనోనేత్రాలు వెలిగించబడును గాక.